దళితులను విభజిస్తే సహించేది లేదు. క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోం. సింహగర్జన వేదికగా మాలల హెచ్చరిక. మాపై దుష్ప్రచారాన్ని ఎండగడతాం. దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు. ఎస్సీల కోసం ఇన్నాళ్ళు ప్రధాని మోదీ చేసింది ఏందని ప్రశ్నించినట. రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవాలన్న సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధం. మాదిగల అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు. పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి. ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతామని డిక్లరేషన్. పేరేడ్ గ్రౌండ్ లో సభకు భారీగా తరలి వచ్చిన మాలలు. సో నిన్న ఈ మాలల సింహగర్జన పేరేడ్ గ్రౌండ్ లో జరిగింది. వాళ్ళు ఏదైతే ఎంతవరకు అయితే వాళ్ళు అనుకున్నారు, అంటే ఇంతవరకు వస్తారు కావచ్చు అని అనుకున్నారు, అంత డబుల్ రావడం జరిగింది. వాళ్ళు ఉసుక పైన వేస్తే కిందికి రాలనంత జనం కనబడ్డనట. సో వాళ్ళు అక్కడ మాట్లాడింది ఒకటే మాట్లాడుతూ ఉన్నారు. అంతమంది మాట్లాడినా వాళ్ళ ఏదైతే వాళ్ళ పోరాటం ఉందో వాళ్ళ డిమాండ్ ఉందో ఒకటే కనబడతా ఉన్నది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ఇచ్చిందో ఈ వర్గీకరణ మీద, అది రాజ్యాంగ విరుద్ధం. అది ఏదైతే మీరు వర్గీకరణ చేయాలనుకుంటున్నారో 50% ఏదైతే ఈ రాష్ట్ర పాలన ప్రభుత్వాలు ఉన్నాయో, సో అవి ఆమోదం తెలిపిన తర్వాత, అట్లనే ఉభయ సభల్లో కూడా ఈ ఆమోదం జరిగిన తర్వాత మీరు వర్గీకరణ చేయండి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. వాళ్ళ డిమాండ్లో న్యాయం కనబడతా ఉన్నది. మీరేదో ఏదో మోడీతో కలిసో లేదంటే ఇక సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వచ్చింది కదా అని అంటే అది కరెక్ట్ కాదు. అది రాజ్యాంగ విరుద్ధం. అది రాజ్యాంగ ప్రకారం పోవాలంటే రాజ్యాంగ ప్రకారం నడుస్తూ ఉన్నది కాబట్టి ఈ భారతదేశం. సో రాజ్యాంగ ప్రకారం ఈ 341 ఏదైతే ఆర్టికల్ ఉన్నదో, సో దాని ద్వారా ఈ వర్గీకరణ ఏదైతే ఉన్నదో మీరు న్యాయంగా చేయండి. అంటే 50% వరకు ఇవేవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపిన తర్వాత మీరు వర్గీకరణ జరిపించండి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఈ వర్గీకరణను ఆపడం మాలల శక్తి కాదు, ఎవరి వల్ల కూడా కాదు. రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉన్నది, రాజ్యాంగం ప్రకారం నడుస్తాం. సో రాజ్యాంగం ప్రకారమే ఈ వర్గీకరణ జరగాలని చెప్పేసి వారు క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి అట్లా చేయండి కదా. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ప్రకారం చేయండి కదా. ఇది ఏదైతే ఇప్పుడు మందకృష్ణ మాదిగ వెనుక మెజార్టీ మోడీదే కనబడతా ఉన్నది క్లియర్గా. సో వీళ్ళిద్దరు కలిసిన తర్వాతనే ఈ 30 ఏళ్ళ పోరాటం అని చెప్పేసి ఏదైతే ఈ తీర్పు వచ్చిందో, మరి మెజార్టీ వాళ్ళే ఉన్నారు కదా రాష్ట్రాలలో. సో అక్కడనే ఇది ప్రారంభించండి. మరి వీళ్ళు చెప్పినట్టు ఏదైతే 50% ఈ రాష్ట్రాల ఆమోదం తెలిపిన తర్వాత ఈ వర్గీకరణ మొదలు పెట్టండి కదా. వాళ్ళు అడ్డుపడతలేరు కదా, వాళ్ళు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు కదా. మరి అట్లే చేయండి కదా. మోదీ దగ్గరికి వెళ్ళి అది క్లియర్గా చేయించండి కదా. అది న్యాయమైన డిమాండే కదా. సో ఏం చెప్తా ఉన్నారంటే ఇది ఎస్సీలను విడదీసే ఒక పెద్ద కుట్ర, బీజేపీ కుట్ర అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇన్ని రోజులు మరి దళిత ఉద్యమాలు అన్న కానీ, లేకపోతే దళితుల సభ అన్న కానీ, ఇంకేదో సభ అంటే అందులో మాల మాదిగ ఇంకేదో ఉపకులాలు చూసుకొని రాలే, అందరూ తరలి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏమవుతున్నది అంటే ఇది మాలల సభ మాదిగల సభ అని చెప్పేసి ఒక కొత్త రకంగా తెరదీసింది. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఇది ఏంది, బీజేపీ చేస్తున్న కుట్ర ఇది. సో ఇది మాల మాదిగలను విడగొట్టడానికి ఇది ఒక పెద్ద కుట్ర అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్ ఒకటేనండి, ఏదైనా మీరు చేయాలనుకుంటే రాజ్యాంగం ప్రకారం చేయండి. 341 ఆర్టికల్ ఏదైతే ఉండదో, సో రాష్ట్రాల ఆమోదం తెలిపిన తర్వాత 50% కంటే ఎక్కువ, సో దీన్ని క్లియర్గా మీరు చేయండి, మేము అడ్డుపడమని చెప్తా ఉన్నారు. మరి మోదీ గారు ఈ బీజేపీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి కదా రాష్ట్రాలలో, మరి వాటిని అక్కడి నుంచే స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు అంత అయిపోయిన తర్వాత వీళ్ళు చేస్తాంటే వీళ్ళు అడ్డుపడమని చెప్తా ఉన్నారు కదా. మరి ఆ దిశగా ఎందుకు ఆలోచించరు? రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లను కులాల వారీగా ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ గత 1 ఆగస్టున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తివేసే కుట్రలో భాగమే ఇది. ఆ తీర్పును సింహగర్జన సభ ద్వారా నిరసిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏంటంటే ఇట్లా వర్గీకరించి ఆ తర్వాత రిజర్వేషన్లు ఎత్తేసే పనిలోనే ఇది ఒక పెద్ద కుట్రలో భాగంగా జరుగుతూ ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ నిన్న మామూలు జనం అండి, వర్షం కొట్టింది. వర్షం కొట్టినా కానీ కూడా ఆ కుర్చీలు అనేది వాళ్ళ తలకాయల మీద పెట్టుకొని అటనే ఉన్నారు కానీ తప్పితే వాళ్ళు ఎక్కడికి కూడా జరగలేదు. మళ్ళా లోపల ఎంత ముందు ఉన్నారో అందులో సగం మంది మళ్ళీ బయట ఉన్నారు. ఆ ప్రదేశం జరిపోక అంతమంది అంటే ఒకటే పిలుపుతోని లక్షలాది మంది మాలలు జమ అయిపోయారు ఒకటే వేదిక దగ్గర. దళితులను విభజించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తున్నారని సింహగర్జన వేదికగా మాలలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలను సహించేది లేదని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో మాలల జనాభా తక్కువగా ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదని, ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని పేరేడ్ గ్రౌండ్ లో
మాలల సింహగర్జన సభ జరిగింది. సభకు మాలలు లక్షలాదిగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాలకు తిలోదకాలు ఇచ్చేందుకు కొందరు కులతత్వ మతతత్వ శక్తుల చేతుల్లో పావులుగా మారి కుట్రలు చేస్తున్నారని, భారత రాజ్యాంగ మూల సూత్రాలకు భంగం వాటిల్లే ఏ చర్యలైనా తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చెల్లదని, ఎస్సీలో ఏ కులమైనా వెనుకబడితే వారికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని 2004 సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు.